ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నేను ఏ వీడియో లేటెస్ట్గా చేసినా మీ మెయిల్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగారు ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ల్యాండ్ ఉంది, మనకి పొలం ఉంది, ఆ పొలం డాక్యుమెంట్స్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి రికార్డ్ పరంగా అని చాలామంది అడిగారు. సో దానికి నేను ఒక వెబ్సైట్ చెప్తాను, సింపుల్గా గవర్నమెంట్కి సంబంధించింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓపెన్ చేసినటువంటి ఈ లాంచ్ చేశాడు మీ భూమి అని, మీ భూమి అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరి ల్యాండ్, ప్రతి ఒక్కళ్ళ భూమి వాళ్ళ మొబైల్లోనే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయ్యిందా కాలేదా అని. డిజిటల్ సైన్, MRO డిజిటల్ సైన్తో ఓపెన్ అయ్యి ఉందా లేదా అనేది కూడా గమనించి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న విలేజ్ని ఓపెన్ చేసి అక్కడ ఉండే ల్యాండ్ గురించి మీకు పూర్తిగా వివరించి చెప్తాను. పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీ భూమి అని టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది చూడండి, మీ భూమి అని టైప్ చేస్తే మీ భూమి హోమ్ అని వచ్చింది చూడండి. సెకండ్ది, సెకండ్ వన్ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఇప్పుడు పైన చూడండి, హోమ్ అడంగల్ 1B, ఆధార్ లింక్, FMB, గ్రామ పటం, ఫిర్యాదులు సంప్రదించండి, డిపార్ట్మెంట్ లాగిన్, ఫోటో గ్యాలరీ, ఇతరములు, ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం అని ఇచ్చారు కదండి. ఇక్కడ హోమ్ అనేది ఇదే. సో ఇప్పుడు ఎలా అయితే ఉందో దాన్నే హోమ్ అంటాం. అడంగల్ అంటే అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక అడంగల్ ఉంటుంది. అంటే ఆ రెవెన్యూ విలేజ్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయో అన్ని సర్వే నెంబర్లకు సంబంధించి ఒక అడంగల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడంగల్ అనేది సర్వే నెంబర్ల మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఒక రికార్డుగా ఉంటుంది. ఆ నెంబర్లలో ఏ నెంబర్లో ఎవరి పొలం ఉంది, అతని పేరు, అతని తండ్రి పేరు, ల్యాండు, సర్వే నెంబరు, ఆ ల్యాండ్ విస్తీర్ణము, సాగుకు పనికొచ్చే భూమి రకం, ఇలాంటివి ఆ లిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కో సర్వే నెంబర్తో ఒక పూర్తి వివరాలతో ఉంటుంది. అదేవిధంగా 1B అంటే మన దగ్గర ఒక పాస్ పుస్తకం ఉంటుంది. సో అదేవిధంగా అదే పాస్ పుస్తకం గవర్నమెంట్ దగ్గర కానీ ఒకటి ఉండాలి. సో మన దగ్గర ఉన్నట్టే వాళ్ళ దగ్గర ఒకటి ఉండాలి. సో అదే 1B. విలేజ్లో మొత్తం పాస్బుక్లు కలిపి ఒక రికార్డ్ తయారు చేస్తారు, ఆ రికార్డే 1B. సో నెక్స్ట్ది ఆధార్ లింక్, అంటే మన భూమి మన భూమి రికార్డు పరంగా ఆన్లైన్లో ఎక్కున్నట్లయితే ఆ ఎక్కిన భూమికి ప్లస్ మన ఆధార్కి లింక్ చేయడం, ఆధార్ లింకింగ్. FMB అంటే ఏదైనా ఒక పొలం చుట్టూ ఉండే సర్వే హద్దులు చూపించగల బౌండరీస్ ఉంటాయి చూడండి, వాటిని సర్వే రాళ్ళు అని అంటారు కావాలి తెలుగులో. ఆ సర్వే రాళ్ళని చూయిస్తూ ఒక్కొక్క సర్వే నెంబర్ మ్యాప్ని FMB అంటారు. సో గ్రామ పటం అంటే ఒక విలేజ్ మొత్తం సర్వే నెంబర్ని చూపించే పటం, గ్రామ పటం. ఈ గ్రామ పటంలో వాటర్, చెరువులు, కుంటలు, బావులు, చెట్లు, సర్వే రాళ్ళ పాయింట్స్ కానీ ఇక్కడ ఉంటాయి. బావులు, గుళ్ళు, ఇల్లులు, గ్రామ కంటాలు, అనాధీనాలు అంటే ఖాళీగా ఉన్న భూములు, బీడు భూములు, పోరంబోకు భూములు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. కొండ పోరంబోకులు అని, ఫారెస్ట్ అని, అన్సర్వేడ్ ల్యాండ్లు, ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్లో క్లియర్గా చూపించి మార్కులు చూపించి మొత్తం ఈ గ్రామ పటంలో ఉంటుంది. మనం ఏ సర్వే నెంబర్నైనా సరే పట్టుకోగల కెపాసిటీ ఈ గ్రామ పటంలో ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫిర్యాదులు అని అంటే మనకి గవర్నమెంట్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రానిచో
మనం ఈ యాప్ ద్వారా గవర్నమెంట్కి ఫిర్యాదు చేయొచ్చు, ఫలాని వాళ్ళు మనకి ఇలా వర్క్ చేయలేదు అని. సో సంప్రదించండి డిపార్ట్మెంట్ లాగిన్. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసిన లాగిన్ మాత్రమే ఫ్రెండ్స్, మంది కాదు. ఈ డిపార్ట్మెంట్ లాగిన్ అనేది గవర్నమెంట్ ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ ఆఫీసర్ సార్కి సంబంధించినటువంటి లాగిన్ అన్నమాట. ఈ వెబ్సైట్లో మొత్తము ఎలా క్రియేట్ చేసి పెట్టాలనే దాని గురించి, వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ప్రజలకు ఎలా అందించాలనే దాన్ని బట్టి వాళ్ళు చేసే డెవలప్మెంట్ మొత్తం ఈ డిపార్ట్మెంట్ లాగిన్లో చేశారు. నెక్స్ట్ ఫోటో గ్యాలరీ. ఇక్కడ చేసే వర్క్ ఈ ఆఫీసర్స్ అవి ఇవి వాళ్ళ ఫొటోస్ లేదంటే పొలం పండే పైరు రకాన్ని గురించి ఫోటోలు తీసుకుని ఉంటే ఆ ఫోటో గ్యాలరీలో పెడతారు. ఇతరములు చాలా ఏవి కావాలంటే అవి దాంట్లో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకములు. గతంలో ఒక ఎంఆర్ఓ సార్ సైన్ చేసి అతని దగ్గర నుండి విఆర్ఓ సార్, ఆర్ఐ సార్ ఇలా వీళ్ళందరూ సైన్ చేసి సీలేసి ఇచ్చారంటే అది ఒక పాస్బుక్ అయిపోతుంది. ఆ బుక్ పైన వాళ్ళ పొలం ఎంతో రాసి ఇచ్చేసి గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకంలో ఆన్లైన్లో ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ప్రింట్ అయ్యి ఆన్లైన్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఒకళ్ళు సైన్ చేయాల్సిన అవసరం దానికి ఉండదు. ఆన్లైన్లో డిజిటల్ సిగ్నేచర్ ఎప్పుడైతే పడి ఉంటుందో దానికి ఆటోమేటిక్గా పాస్బుక్లు తయారయ్యేసి అవే మనం అప్లై చేసుకుంటే దానికి ఒక 20 రూపీస్ ఎంత ఉంటుంది అది పే ఎంతో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అంత పే చేసామంటే మీ సేవలకు అప్లై చేసుకొని మాకు ఇలా న్యూ ఎలక్ట్రిక్ పాస్బుక్లు కావాలని దాన్ని బట్టి ఇంత మనీ అని కట్టాల్సి ఉంటుంది. కట్టిన తర్వాత బుక్కులకి అయ్యే ఖరీదు మాత్రం అవుతుంది. అవి ఆర్డీఓ ఆఫీస్ నుండి డైరెక్ట్గా ప్రింట్ అయ్యి ఎంఆర్ ఆఫీస్కి వస్తాయి, ఎంఆర్ ఆఫీస్ నుండి లబ్ధిదారుడికి పొందుతాయన్నమాట. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూపించే మార్గం ఇదన్నమాట. దీంట్లో మనం వేసే పంట ప్రతి నెంబర్ మీద, ప్రతి సర్వే నెంబర్ మీద, ప్రతి సబ్ డివిజన్ సర్వే నెంబర్ మీద ఏ పైరు వేస్తున్నారో కూడా, అంటే ఏ పంట వేస్తున్నారో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అడంగల్, ఈ అడంగల్ అనేది చూపిస్తే మీ అడంగల్ కావాలా లేదా గ్రామ అడంగల్ కావాలా అని ఇచ్చారు చూడండి. సో మన అడంగలే కావాలి. గ్రామ అడంగల్ అంటే గ్రామంలో ఉన్న ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయో అంతమంది పేర్లు మొత్తం బయటకు వస్తాయి. ఏ సర్వే నెంబర్లో ఎవరి పొలం ఉంది అనేది వాళ్ళ పేర్లతో సహా లిస్ట్ వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ అడంగల్ అని కొట్టేశాను చూడండి. ఇక్కడ జిల్లా పేరు, సో గుంటూరు ఒకటి క్లిక్ చేద్దాము. మండలం పేరు అమరావతి, గ్రామం పేరు ఇది కూడా అమరావతే పెట్టాము. సర్వే నెంబర్ 5 కొట్టేద్దాం. 5 తర్వాత డైరెక్ట్ క్లిక్ చేయొద్దు ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది ఇక్కడ క్లిక్ చేయొద్దు. ఇక్కడ పైన కోడ్ ఇచ్చాడు చూడండి, అంటే అది ఒక క్యాప్చ అన్నమాట. ఏది ఇస్తే అది డైరెక్ట్గా మనము, అంటే ఇది ఎందుకు ఇస్తారంటే ఆటోమేటిక్గా కొన్ని మిషన్స్ కానీ ఈ సిస్టమ్స్ మీద పడి ఇలా హ్యాక్ చేయడం మొదలుపెట్టాయనుకోండి మొత్తం ఫెయిల్ అయిపోతాయన్నమాట. ఈ వెబ్సైట్స్ అనేవి ఉండవు. సో అందుకని మనం రోబోట్ కాదు, మనం మనుషులమే. ఈ క్యాప్చ ఇచ్చాడు చూడు, ఈ క్యాప్చని ఈ రోబోట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయలేవు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఈ క్యాప్చని తీసి కింద టైప్ చేయాలన్నమాట ఆ నంబర్ని. సో మనం రోబోట్స్ కాదు, మనుషులు కాదు కాబట్టి ఖచ్చితంగా మనం టైప్ చేస్తాం. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 5 88 93 టైప్ చేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ భూమి రికార్డులలో లేదు, సర్వే నెంబర్ 5 అనేది రికార్డులలో లేదన్నమాట. సో అది డిజిటల్ సిగ్నేచర్ కాలేదు. అవి నాకు తెలిసి అమరావతి ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో మనం వేరేది ఎక్కడైనా మార్చుదాం. ప్రకాశం, మార్కాపురం,
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్, వెయిట్, ఖచ్చితంగా ఓపెన్ అయ్యేది మాత్రమే చూద్దాం. చంద్రశేఖరాపురం, నెక్స్ట్. విలేజ్ టైప్ చేసా, సర్వే నంబర్ 47. ఓకే, ఇది ఉంది, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. 23247 క్లిక్ చేయండి అనే దాని మీద క్లిక్ చేశాను. చూడండి, ఇది వాళ్ళకు సంబంధించినటువంటి అడంగల్. ఈ సర్వేలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సర్వే నెంబర్లో 17 మంది ఉన్నారు. టోటల్ విస్తీర్ణం ఎంత? 10 ఎకరాల 74 సెంట్లు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10 ఎకరాల 74 సెంట్లు మెట్ట భూమి, సర్వే నెంబర్ 47. ఇది అంతా అసైన్మెంట్ కాదు, పట్టా అని ఉంది చూడండి. మెట్ట భూమి, జలాధారము లేదు, వర్షాధారంతోనే పండుతుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసర్కి సంబంధించి అతని సిగ్నేచర్ లేనటువంటి ఒక సర్వే నెంబరు ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గో బ్యాక్, వెనక్కి వెళ్ళి ఈ సర్వే నెంబర్ని 21 కొట్టేద్దాం. 21 కొట్టేసి క్యాప్చా ఫుల్ చేద్దాం. 86144 క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏమైందంటే, ఇది పోర్టింగ్ కొట్టి పెట్టి వదిలేశారనమాట ఆన్లైన్లో. జస్ట్ టైప్ చేసి వదిలేశారు. దీనికి ఎంఆర్ఓ సైన్ కాలేదు, డిజిటల్ సిగ్నేచర్ కాలేదు. సో డిజిటల్ సిగ్నేచర్ కానటువంటి సర్వే నెంబర్ ఇలా ఉంటుందన్నమాట. ఇతనికి ఆన్లైన్లో 1B కానీ అడంగలు కానీ రాదు. సో ఇది పెండింగ్లో ఉంది కాబట్టి, అర్థమైందా ఫ్రెండ్స్, ఇది పెండింగ్లో ఉంది కాబట్టి ఈ సర్వే నెంబర్ అనేది రాదు. ఓకే, ఈ అడంగల్ అనేది అయిపోయింది. సో గ్రామ అడంగల్ అనేది ఎలా ఉంటుందో చూసా. గ్రామ అడంగల్ అనేది ఒక ఊరు పేరు అవి ఇవి ఎంచుకుంటే జిల్లా పేరు, మండలం పేరు, ఊరు పేరు పైనిచ్చిన కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేసామంటే గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది వస్తుంది. సో 1B కోడ్ అంటే ఎవరు ఓన్గా వాళ్ళ ఖాతా నెంబరు, అంటే ఖాతా నెంబర్ టైప్ చేసినామంటే వాళ్ళ 1B చూపిస్తుంది. సో ఆధార్ లింకు, ఎఫ్ఎంబి అనేది నాకు తెలిసి పెట్టలేదు ఫ్రెండ్స్. ఎఫ్ఎంబి అనేది, సో ఒకసారి ట్రై చేద్దాం ఎఫ్ఎంబి అనేది. ఓకే సారీ ఫ్రెండ్స్, కంపెనీ నుండి ఫోన్ ఇచ్చినట్టుంది, ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించి. సో ఇక్కడ చూడండి, జిల్లా టైప్ చేసాం, తర్వాత సరే ఏదో ఒకటి టైప్ చేద్దాం, ఇక్కడ టైప్ చేద్దాం, సర్వే నెంబర్ టైప్ చేద్దాం, 99948 టైప్ చేసి క్లిక్ చేద్దాం. డౌన్లోడ్ అయ్యిందా? వాట్ ఈస్ దిస్? సో ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో అవుతుంది ఇప్పుడు. నేను ఇంతకుముందు చెక్ చేసినప్పుడు చాలాసార్లు 1-2 సార్లు మాత్రమే అయింది, కొన్నిసార్లు కాలేదు. మరి అన్నీ ఎఫ్ఎంబి పెట్టారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా అయింది చూడండి. అలాగే గ్రామపటం కూడా ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా గ్రామపటం అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చూసా, నేను చేతికి ఏది దొరికితే నొక్కుతున్నాను ఫ్రెండ్స్. ఇది మా ఊరేని కాదు, ఇంకొక ఊరేని కాదు, కట్టు ఫింగర్ కింద ఏ ఊరు వస్తే ఆ ఊరు క్లిక్ చేస్తున్నా. 9837 క్లిక్ చేయండి అనే దగ్గర క్లిక్ చేసా.
సో ఇదేమవుతుందంటే చాలా పెద్దది ఇమేజ్ కావాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నా, బ్యాక్ వెళ్ళిపోయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది విలేజ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫిర్యాదులు, ఈ ఫిర్యాదులు అనే దగ్గర వచ్చి ఇది ఏమవుతుందంటే జన్మభూమి కమిటీ అనేది ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టింది కదా, ఆ కమిటీలో ఏదైతే అర్జీలు ఇస్తామో ఆ అర్జీలకు సంబంధించి ఒక నెంబర్ అనేది మన మొబైల్కి ఖచ్చితంగా వస్తుంది. ఆ నెంబర్ అనేది టైప్ చేసి మనం గవర్నమెంట్కి కంప్లైంట్ చేయవచ్చు అన్నమాట. సో ఆ నెంబర్ టైప్ చేయాలి, ఫిర్యాదులలో చేసి వాళ్ళకి కంప్లైంట్ చేయవచ్చు. మనకి ఏదైనా ఒక అర్జీ ఇచ్చి ఆ అర్జీకి ఎటువంటి రెస్పాన్స్ కాకపోతే గవర్నమెంట్ అధికారుల పైన మనము కంప్లైంట్ చేయవచ్చు. సో ఆ విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ యాప్ అనేది వచ్చిన తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్ రికార్డులకు సంబంధించి ఒక ఆఫీస్లోకి పోయి, సార్ మాకు ఇట్లాంటి ఒక నెంబర్ మీద కొంచెము ఇబ్బందిగా ఉంది, అది ఎలాగ అర్థం కావటం లేదు, క్లారిఫై చేయమంటే మనం సర్వేకి చలానా కట్టి సర్వేని తీసుకొచ్చి మనం అక్కడ కూర్చోబెట్టి అది ఎలాగ ఏం చేయాలని గమనించుకొని చేయించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, మన చేతిలోకి వచ్చింది ఓపెన్గా. గవర్నమెంట్ రికార్డులు మొత్తం మన కళ్ళ ముందే ఉన్నాయి, మనమే చూసుకొని మనమే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా వాటికి అప్లై చేసుకోవచ్చు కూడా ఈ ఆన్లైన్లో. సో ఇంత సింపుల్ అయిపోయింది ప్రాసెస్ కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. సో నాకు తెలిసి 1.5-2 ఇయర్లలో ఈ యాపే కాదు, ఇంకా చాలా యాప్లు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించినవి, ప్రతి ఒక్కటి భయంకరంగా డెవలప్ అవుతున్నాయి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు ఒక అడంగులు మాత్రమే చూపించేది, 1B కూడా కన్ఫ్యూజన్. ఎలా అంటే అడంగులు కొట్టానంటే 1B ఓపెన్ అయ్యేది, 1B కొట్టానంటే అడంగులు ఓపెన్ అయ్యేది, అంత కన్ఫ్యూజన్లో ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్లో. సెకండ్లో ఈ ఆధార్ లింకింగ్ అని ఉంది చూడండి, అది వర్క్ అయింది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళవి ఆధార్ లింకింగ్ నేనే చేశాను. తర్వాత FMB ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మొన్నటిదాకా ఓపెన్ కాలేదు. FMB అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పెట్టారు రికార్డ్ పరంగా. తర్వాత గ్రామపటం కూడా అసలు ఆల్మోస్ట్ అది కూడా ఈ మధ్య వచ్చింది, ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుండే పెట్టినట్టున్నారు. ఇక ఫిర్యాదులు, ఈ ఫిర్యాదులనే సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫిర్యాదుల నమోదు అని వచ్చింది. ఫిర్యాదుల నమోదు అనే దగ్గర మనము ఫిర్యాదు చేసామంటే ఆ ఫిర్యాదుకు సంబంధించి ఒక నంబర్ అనేది మనకి వస్తుంది. ఆ నంబర్ సేవ్ చేసుకొని మనం మళ్ళీ వచ్చి ఆ ఫిర్యాదు ఎలా ఉంది, అది ఎక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది, ఆ ఫిర్యాదు అనేది ఎంత దాకా వెళ్ళి ఆగిపోయింది, సో మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ నెంబరు యాడ్ చేసి, ఫస్ట్ ఫిర్యాదు చేస్తాం కదా అప్పుడు ఇచ్చిన నెంబర్ను మళ్ళీ యాడ్ చేసి టైప్ చేసామంటే ఆ ఫిర్యాదుకు ఎక్కడికి పోయింది, ఎక్కడ దాకా ఉంది, దాని పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా మనకి ఈ యాప్ నుండి రిజల్ట్ వస్తుంది. సో మీ ఫిర్యాదు స్థితి అంటే ఇప్పుడు ఇక్కడ కొట్టాం చూడండి, నేను కొట్టి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జిల్లా పేరు కొడుతుండగానే ఫిర్యాదు సంఖ్య, అంటే మనం ఫిర్యాదు చేసిన నంబర్ ఇంతకుముందు చెప్పాను కదా ఆ సంఖ్య ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి క్లిక్ చేసామంటే మనం చేసిన ఫిర్యాదు ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, అది పూర్తి కావచ్చిందా లేదా గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఎలా ఉంది అనే దాని గురించి మనకి ఏమంటే రిప్లై వస్తుంది అన్నమాట మనం ఆ క్లిక్ చేసామంటే. సో లాస్ట్లో పాస్ పుస్తకములు ఉంది చూడండి, అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేస్తాను, ఇక్కడ గమనించండి. చాలామందికి ఇప్పుడు యూజ్ఫుల్ అయ్యేది ఇదే నాకు తెలిసి. ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయింది గవర్నమెంట్ రికార్డ్ పరంగా, ప్రతి ఒక్కటి అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే పాస్బుక్లు ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడుండే పాస్బుక్లు గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు న్యూ పాస్బుక్లు ఇవ్వాలన్నమాట. అంటే ఈ ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం అనేది ఏదైతే ఉందో ఆ బుక్కులు కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ చేసేయాలి. సో ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఖాతా నంబర్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది, ఓకే వెయిట్ చేద్దాం. ఓకే లేట్ అవుతుంది ఫ్రెండ్స్.
సరే మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ యాప్ ఎంత అద్భుతంగా ఉంది అనేది మీరే నాకు రిప్లై ఇస్తారు. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో తెలియని వాళ్ళకి షేర్ చేసి ఖచ్చితంగా ఒక మంచి విషయాన్ని నలుగురికి తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.